YCPకి మళ్ళీ అధికారం ఇస్తే అరాచక పాలనే ఉంటుందన్నారు కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్. జోహరాపురంలో భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ప్రజలను కలిసి ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో మొక్కుబడిగా ఉందన్నారు. దానికంటే టీడీపీ మేనిఫెస్టో 100 రెట్లు బ్రహ్మాండంగా ఉందన్నారు టీజీ భరత్. గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. నేను చూసా ఇన్నాళ్ళు అందరు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఎందుకు ఇలా అని ఆ ప్రెషర్లో పోయినట్టున్నారు. అంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలో తెలియదు అనమాట. ఏదో ఇవ్వాలన్నట్టు ఉందన్నమాట ఆ మేనిఫెస్టో. దాంట్లో ఒక క్లారిటీ లేదు, వాళ్ళ ఆలోచనలు లేవు, ఏం లేవు. మన మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టోతో కంపేర్ చేయండి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కానీ వాళ్ళది కంపేర్ చేసుకోండి. సూపర్ 6 మేనిఫెస్టో మంది వాళ్ళది మంది ఒక 100 రెట్లు బెటర్గా ఉంది. ప్రజలు చెప్తున్నారు ఏమీ లేదు దీంట్లో, వేస్ట్ మేనిఫెస్టో అని. వాళ్ళు యాక్చువల్గా ఐ థింక్ ప్రెషర్లో పోయి ప్రజలు అందరూ ఏం మేనిఫెస్టో రిలీజ్ చేయాలి, ఏం మేనిఫెస్టో రిలీజ్ చేయాలంటే సడన్గా 250 మంది వాళ్ళకి అడ్వైజర్స్ ఉన్నారు కదా, 250 మంది వాళ్ళకి ఏం దిక్కు చూచక ఏదో అట్లా ఇచ్చేయాలా, ఏదో చేయాలా, అది రిలీజ్ చేయాలా, కంప్లీట్ చేయాలా సబ్జెక్ట్ అనే ఉద్దేశంతో రిలీజ్ చేసినట్టుంది. కానీ ఇట్ ఈస్ వేస్ట్ మేనిఫెస్టో. మా తెలుగుదేశం పార్టీతో పోలిస్తే అసలు పోల్చలేం. నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది మా మేనిఫెస్టోతో. సో ఇట్ ఈస్ క్లియర్ ఇండికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్లే డిఫీట్ని. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్లు, అందుకనే అట్లాంటి టైప్ ఆఫ్ మేనిఫెస్టో ఇచ్చినారని నేను అనుకుంటున్నాను. స్పందన సూపర్. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని కలిసిన ప్రతి ఒక్కరు పాజిటివ్గా చెప్తున్నారు. ముస్లిమ్స్ వేస్తారో లేదో, ముస్లిమ్స్ వేస్తారో లేదో అనే ఒక వాళ్ళ అనుకుంటున్నారు. బట్ నేను ప్రతి ముస్లిం ఫ్యామిలీని కలిసినప్పుడు ప్రతి ఒక్కరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు లేదు సార్ మీకు అయ్యాలో ఒక ఛాన్స్, పొరపాటు అయింది లాస్ట్ టైము, ఈసారి వేస్తాం. ఆ మాట చెప్పే పనిలే కదా వాళ్ళు. వాళ్ళు ఊరికే ఉండంటే సర్లే చూస్తాం అంటారు. అట్లా కాదు, పొరపాటు అయింది లేదంటే ఈసారి గ్యారంటీ మీకు అవకాశం ఇవ్వాలా, ఇట్లా మాటలు మాత్రం వాళ్ళకి అవసరం లేదు చెప్పాలా అనేది ఏం లేదు. ఫోర్స్ ఏమి ఉండదు కదా, వాళ్ళ ఇష్టం అది, ఓటు హక్కు అనేది వాళ్ళ ఇష్టం. సో నాకు తెలిసి ఈసారి ప్రజలందరూ కూడా 100% వన్ సైడ్ ఉంటుంది. జస్ట్ నేను అన్నా కదా లాస్ట్ టైం కూడా మన నామినేషన్ రోజు, ఇట్ ఈస్ జస్ట్ అ ఫార్మాలిటీ. మే 13 రిజల్ట్స్ రోజు మీరు చూస్తారు ఎంత భారీ మెజారిటీ వస్తుందో.